భారతీయ జనతా పార్టీ సంస్థాగత ఎన్నికల నిర్వహణ నిమిత్తం ఇక్కడ ఒక కార్యశాల విజయనగరం జిల్లాకు సంబంధించిన కార్యశాలకి నేను హాజరు అయి ఉన్నాను. ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరించింది. 12 కోట్ల మంది పైగా సభ్యత్వంతో 2016లోనే ఈ యొక్క రికార్డుని భారతీయ జనతా పార్టీ సొంతం చేసుకుంది. అయితే భారతీయ జనతా పార్టీ ప్రతి 3 ఏళ్లకు ఒకసారి మళ్ళా సభ్యత్వాన్ని పెంచుకుంటూ పోతుంది. ఆ దాంట్లో భాగంగా 2016 సంవత్సరం చేసినటువంటి సభ్యత్వానికి అదనంగా ఇప్పుడు సభ్యత్వం చేయటం, 15 కోట్లు పైగా ఈ రోజున సభ్యత్వంతోటి భారతీయ జనతా పార్టీ ఏ రాజకీయ పార్టీ కూడా సమీపంలో లేనటువంటి సభ్యత్వాన్ని ఈ రోజున భారతీయ జనతా పార్టీ చేయగలిగింది. చైనాలో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ ఇంతకుముందు 2016కు ముందు ప్రపంచంలో అతిపెద్ద సభ్యత్వం కలిగినటువంటి రాజకీయ పార్టీగా ఉండేది. భారతీయ జనతా పార్టీ ఇప్పుడు 15 కోట్లతో ప్రపంచంలో ఒక అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అయినటువంటి భారతదేశంలో అతిపెద్ద రాజకీయ పార్టీగా ఈరోజు మన ముందుంది. మనం చూస్తున్న మిత్రులారా, ఈ రోజున సిద్ధాంతం ఆధారంగా నడిచేటువంటి రాజకీయ పార్టీలు ఈ రోజున దేశంలో కనుమరుగైపోయినాయి. ఏ రాజకీయ పార్టీ చూసినా సరే, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా, అటక్ నుంచి కటక్ దాకా చూసినా సరే మనకి కుటుంబ పరిపాలన నేపథ్యం ఉన్నటువంటి పార్టీలే మనకు కనిపిస్తాయి. కాశ్మీర్లో అబ్దుల్లా కుటుంబం కావచ్చు, ఉత్తరప్రదేశ్లో ములాయం సింగ్ యాదవ్ కావచ్చు, బీహార్లో లల్లూ ప్రసాద్ యాదవ్ కావచ్చు, అలాగే మనం దక్షిణాదికి వచ్చినట్టయితే ఇక్కడ మన పక్కనటువంటి తెలంగాణలో కేసీఆర్ కుటుంబం కావచ్చు, ఇక్కడ మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కుటుంబం కావచ్చు, అలాగే రాజశేఖర రెడ్డి గారి కుటుంబం దివంగత రాజశేఖర రెడ్డి గారి కుటుంబం కావచ్చు, ఈ రకంగా అలాగే పక్కన తమిళనాడులో స్టాలిన్ కరుణానిధి, ఈ రకంగా మొత్తం అన్ని రాజకీయ పార్టీలు కూడా దాదాపుగా కుటుంబ పార్టీలు అయిపోయినాయి. వాళ్ళకి పార్టీ అంటే ప్రజల సంక్షేమం కంటే కూడా వాళ్ళ యొక్క వారసుల్ని ఎన్నిక చేసుకోవడంలోనే వాళ్ళ యొక్క శ్రద్ధ అంతా ఉన్నది. ఇది మనం గమనిస్తున్నాం. కానీ భారతీయ జనతా పార్టీ అందుకు భిన్నంగా ఈ రోజున ఒక సిద్ధాంతం ప్రాతిపదికగా ఈరోజు అతి సామాన్యమైనటువంటి వ్యక్తులు కూడా పార్టీలో ఎదిగేటువంటి, అత్యున్నత స్థానానికి ఎదిగేటువంటి అవకాశాన్ని కల్పిస్తూ ఈరోజు ప్రజాస్వామ్యంగా ముందుకు వెళ్తున్నారు. ఆ ప్రజాస్వామ్య దానిలో భాగంగానే ఈ యొక్క 3 సంవత్సరాలకు ఒకసారి సంస్థాగత ఎన్నికలు జరుగుతాయి. సంస్థాగత ఎన్నికలు బూత్ స్థాయి నుంచి మండల స్థాయి, జిల్లా స్థాయి, అలాగే రాష్ట్ర స్థాయి, కేంద్ర స్థాయి వరకు కూడా ఈ ఎన్నికలు జరుగుతాయి. ఈ ప్రక్రియ 11 సెప్టెంబర్ తేదీతో మొదలై 12 డిసెంబర్ కూడా ఈ కేంద్ర అధ్యక్షుణ్ణి, అఖిల భారత అధ్యక్షుడిని ఎన్నుకోవడంతో ఇది ముగుస్తుంది. దీనిలో భాగంగానే మేము ఈ ప్రక్రియ చేపట్టాం. అలాగే ఈ రోజున ఉన్నటువంటి వర్తమాన రాజకీయాలను కనుక రాష్ట్రంలో చూసుకున్నట్టయితే ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి మనకి చాలా దయనీయంగా, ఎంతో ఆశతోటి ఎన్నికల్లో గెలిపించినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈ రోజున అనేకమైనటువంటి తప్పు నిర్ణయాలతోటి, తప్పుడు నిర్ణయాలతోటి ఈ రోజున ప్రజల నుంచి ఒక వ్యతిరేకతను ఎదుర్కొన్నటువంటి పరిస్థితి మనం అందరం కూడా చూస్తున్నాం. మొదటి నుంచి మేము చెప్పాం కొంతకాలం సమయం ఇస్తాం ఒక 6 నెలల పాటని, కానీ 6 నెలలు కూడా సమయం ఇచ్చేటువంటి అవకాశం ఇవ్వకుండా ఈరోజు ఆ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నడుస్తోంది. మేము ఇంతకుముందు చెప్పాం కొత్త పార్టీ, అనుభవం లేనటువంటి నాయకత్వం కాబట్టి తప్పటడుగులేస్తే ఖచ్చితంగా మేము చేయూతనిస్తాం, కానీ తప్పుటడుగులేస్తే మాత్రం మేము సమర్థించమని చెప్పేసి మేము చెప్పడం జరిగింది. కాబట్టి ఈ రోజున అనేకమైనటువంటి తప్పుడు నిర్ణయాలను తీసుకుని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం ప్రజలకి ఈ రోజున అనేకమైనటువంటి కష్టాలని, ఇసుక విషయం చూడండి మీరు, భవన రంగ కార్మికులు కానీ ఈరోజు కన్స్ట్రక్షన్లో ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో, ఎందుకంటే ఒక ఆల్టర్నేటివ్, ఒక ప్రత్యామ్నాయం అనేది లేకుండా ఈ యొక్క ఇసుక పాలసీని ఉన్నతున్నట్టుగా రద్దు చేయడం కానీ, అలాగే
ఇప్పుడు మనం పోర్వరం టెండర్ కానీ అలాగే పీపీఎల్ రివ్యూ కానీ మనం ఏది చూసినా సరే ప్రజావేదిక కూల్చివేత కానీ అన్నీ కూడా తొందరపాటు నిర్ణయాలతోటి ఈ ప్రభుత్వం ఒక ప్రజల నుంచి ఉన్నటువంటి వ్యతిరేకతని అనుకున్న కంటే కూడా తొందరగా మూటకట్టుకుంటుంది. భారతీయ జనతా పార్టీ ఒక ప్రేక్షకులుగా ఉండదు. తెలుగుదేశం పార్టీ ఇంతకుముందు అనేకటువంటి ఆరోపణలు చేసింది భారతీయ జనతా పార్టీ మీద. వైఎస్ఆర్సీపీ, భారతీయ జనతా పార్టీ ఇవన్నీ కూడా ఒకే పార్టీ, ఒకే బి పార్టీ అని కానీ మేము ఖచ్చితంగా అప్పటి నుంచి చెప్పుకొస్తున్నాం. మేము మాకు ఏ రకమైనటువంటి సంబంధం లేదు. కేవలం చంద్రబాబు నాయుడిని ఓడించాలనేటువంటి ఒక ఏకైక లక్ష్యం తప్ప మాకు వైఎస్ఆర్సీపీ మీద ప్రత్యేకమైనటువంటి ప్రేమ లేదని చెప్పి మేము చెప్తూ వచ్చాము. మేము ఏదైతే లక్ష్యం అనుకున్నామో కేంద్రంలో ప్రభుత్వం రావాలి, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఓడిపోవాలి. ఈ రెండు లక్ష్యాలను కూడా మేము సాధించాం. కాబట్టి మేము ఈ రాష్ట్రంలో విజయవంతంగా ఓడిపోయామని చెప్పేసి కూడా మేము చెప్తుంటాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఎంత విషం కక్కి మోడీ గారి ప్రభుత్వం మీద కానీ మోడీ గారి మీద వ్యక్తిగతంగా కానీ చేసినందుకు దానికి ఆయన అనుభవించారు, దాని యొక్క ప్రతిఫలం. ఆ దాంట్లోనే మేము కూడా నష్టపోవాల్సి వచ్చింది. కానీ మాకు ఈ రోజున మీరు చూశారు పక్కనటువంటి తెలంగాణలో ఏ రకంగా అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు మాత్రం వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ 7% ఓట్లతోటి, తర్వాత జరిగినటువంటి కొద్ది నెలలుగా జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో 4 పార్లమెంట్ల సీటు 20% పైగా ఓట్లు సంపాదించినటువంటి పరిస్థితి. ఎందుకంటే గెలిచేటువంటి సత్తా ఉన్నదని తెలిసిన రోజున ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి ప్రజలందరూ కూడా ఆదరిస్తారు. కాబట్టి ఆ దిశగా, భారతీయ జనతా పార్టీ బలోపేతం అయ్యేటువంటి దిశగా మేము ప్రయత్నాలు చేస్తున్నాం. ఖచ్చితంగా ఈ రోజున వైఎస్ఆర్సీపీకి ప్రత్యామ్నాయంగా నిలబడేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అని చెప్పేసి మేము ఘంటాపథంగా ఇప్పుడు మీ అందరికి కూడా చెప్తున్నాం. అలాగే ప్రభుత్వం చేసేటువంటి ఒక విధానాలన్నింటినీ కూడా మేము కూలంకషంగా, మంచి విధానాలు అయితే సమర్థిస్తాం, చెడు విధానాలు అయితే ఖచ్చితంగా విమర్శిస్తాం. ఒక సమర్థవంతమైనటువంటి ఒక ప్రతిపక్ష పార్టీ పాత్రను ఇక్కడ పోషిస్తామని చెప్పేసి మీకు అందరికి కూడా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా వస్తాయండి. ఏదైతే వాగ్దానం చేశారో మనం ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం అది నెరవేరుస్తుంది. అయితే ఈ యొక్క వెనుకబడిన జిల్లాలకి అభివృద్ధి చేసినటువంటి నిధుల్ని వేరే పథకాల కోసం, వేరే తాయిలాల కోసం ఖర్చు పెట్టడాన్ని వ్యతిరేకించింది. అందుకే వాళ్ళు క్లియర్గా దాని యూటిలైజేషన్ సర్టిఫికెట్ అవి అడగటం, రాష్ట్ర ప్రభుత్వం అవి ఇవ్వలేదు, సక్రమంగా ఇవ్వలేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం, ఇక్కడ ఉన్నటువంటి మౌలిక వసతులు పెంపొందించడం కోసమే ఆ డబ్బులు ఖర్చు పెట్టాలి. కాబట్టి దాన్ని మేము ప్రత్యేకించి ఒత్తిడి చేసి దానికోసమే ఖర్చు పెట్టేటట్టు చూస్తాం. ఈ నిధులు ఒక్క పైసా, నయా పైసా కూడా ఎగ్గొట్టేటువంటి పని లేదు. రాష్ట్రానికి ఖచ్చితంగా అన్ని కూడా ప్రతి పైసా కూడా అందజేయడం జరుగుతుంది. ఖచ్చితంగా అది ఎప్పట్లోకి వస్తే అనేది రాష్ట్రం దాన్ని బట్టి ఉంటుంది. దాన్ని సక్రమైనటువంటి పద్ధతిలో ఖచ్చితంగా వచ్చి తీరుతాయి. ఫలానా రోజులు వస్తాయని చెప్పి మనం చెప్పలేము. వస్తాయి, అవి సక్రమంగా ఖర్చు పెట్టేటట్టు కూడా ఈసారి చూస్తాం మేము కేంద్ర ప్రభుత్వం. ఇక్కడ కేంద్రంలో ఏం సబ్మిట్ చేశారో మాకు తెలియదు, ఎందుకంటే అది ఒక బహిరంగం చెప్పిన విషయం కాదు. కానీ ఒక విషయం, 4 రాజధానులు, 4 అసెంబ్లీలు, లేకపోతే 4 ఇవి ఉండటం అనేది అది ఒక అసాధ్యమైనటువంటి విషయం. కాకపోతే ప్రాంతీయ మండళ్ళు ఏర్పాటు చేస్తారనేటువంటి ఒక వార్తను మనం చూసాం. ఈ ప్రాంతీయ మండళ్ళు ఇక్కడ ఉత్తరాంధ్ర, అలాగే ఉత్తర విజయనగరం కేంద్రంగా, అలాగే కాకినాడ, గుంటూరు, కడప కేంద్రాలుగా ఈ యొక్క ప్రాంతీయ అభివృద్ధి మండలి ఏర్పాటు చేస్తారని చెప్పారు. బహుశా దాని గురించి మాట్లాడుంటారేమో నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ ప్రాంతీయ అభివృద్ధి మండలి ఏర్పాటు చేస్తారన్న వార్తలోనే ఇంకొకటి కూడా వచ్చింది మనకి, విశాఖపట్నంలో ఐటీ మినిస్ట్రీ, తిరుపతిలో దేవాదాయ ధర్మాదాయ శాఖ, అలాగే కాకినాడలో ఫిషరీస్, ఇట్లా కొన్ని మంత్రిత్వ శాఖల్ని ఈ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తారు అని. బహుశా దాన్ని ఆ అధికార వికేంద్రీకరణ ఏదైతే ఉందో, పరిపాలన యొక్క వికేంద్రీకరణ, దాని దృష్ట్యా చెప్పుంటారేమో తప్ప రాజధాని, 4 రాజధానులు ఎక్కడ కూడా ప్రపంచ చరిత్రలో ఏ రాష్ట్రానికి కూడా ఉన్నట్టుగా నేనైతే చూడలేదు. ఎక్కడైనా ఒకటి రెండు చోట్ల ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయి కొన్ని కొన్ని చోట్ల. ఎందుకంటే అక్కడ పెద్దగా ఉన్నటువంటి రాష్ట్రాల్లో సౌలభ్యం కోసం 2 రాజధానులుగా సమ్మర్ క్యాపిటల్ అని, వింటర్ క్యాపిటల్ అని అట్లా ఉన్నది. కానీ ఇలా 4 సీజన్లకి 4 క్యాపిటల్స్ అని చెప్పేసి ఎక్కడ కూడా ఉన్నటువంటి విషయం లేదు. కాబట్టి ఏదైనా దాని ఏ రకమైనటువంటిది వస్తుంది అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంటే మనం దాని మీద మాట్లాడితే బాగుంటుంది. ఇవన్నీ కూడా స్పెక్యులేషను, ఊహాగానాలే. నిన్న వెంకటేష్ గారు చెప్పింది కూడా ఒక ఊహాగానం, ఆయన అభిప్రాయం చెప్పారు.
ఎందుకంటే ఒక చోట కేంద్రీకృతం అయితే మళ్ళా రాష్ట్రం విడిపోయేటువంటి ప్రమాదం ఉందని చెప్పి ఆ సందర్భంగా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. ఇప్పుడు 9 నగరాలని అమరావతిలో నిర్మిస్తాను నేను అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మేము చెప్పింది మనం చూసాం. ఆ రోజు చూపించినటువంటి ఈస్ట్ మన్ కలర్ సినిమాలో ఇక్కడ మాకు 9 నగరాలు వస్తాయి, బాహుబలి లాంటి సెట్టింగ్ లాంటి ఒక రాజధాని వస్తుందని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అప్పుడే మేము చెప్పాం 9 నగరాలు మొత్తం రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి చెందితే బాగుంటుంది, విశాఖపట్నం, విజయనగరం ఈ రకంగా మొదలు పెట్టుకుని అటు కడప, కర్నూలు, అనంతవరం కూడా ముఖ్యమైనటువంటి ఒక 9 నగరాలని డిఫరెంట్ డిఫరెంట్ ఫీల్డ్స్లో అక్కడ ఉన్నటువంటి వనరులను బట్టి అభివృద్ధి చెందితే బాగుంటుందని చెప్పి ఆ రోజునే మేము చెప్పడం జరిగింది. ఆ రకంగా పరిపాలన కానీ అభివృద్ధి కానీ వికేంద్రీకరణ జరగడానికి మాత్రం ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తుంది. అంతేగాని ఈ రాజధాని విషయంలో స్పష్టత లేనటువంటి విషయంలో మేము ఎక్కువ కామెంట్ చేయం దాని గురించి. ఇప్పుడు రాజధాని అమరావతిలో పెట్టడం జరిగిందండి, అది ఆల్రెడీ అక్కడ కొంత డబ్బులు ఖర్చు పెట్టి కొన్ని భవనాలు కట్టడం సరే, అందులో ఎంత అవినీతి చేశారనేది పక్కకి పెడితే అక్కడ ఆల్రెడీ అమరావతిని రాజధానిగా అక్కడ బిల్డింగ్లు టెంపరీయో పర్మనెంటో కట్టారు. ఇవాళ మళ్ళీ ఇంకొక చోట రాజధాని మారుస్తామని చెప్పేది కేవలం ఇప్పుడు ఏదో దొనకొండ అంటే మీరు మనం చూస్తున్నాం వార్తల్లో, అప్పుడే దొనకొండలో అక్కడ ఉన్నటువంటి స్థలాలకి రెక్కలు వచ్చేసినాయని, ఏదైతే ఈ భూదందా చేసేటువంటి అనకొండల కోసం అని చెప్పి ఇలాంటి స్టేట్మెంట్లు ఇస్తారు తప్ప దీంట్లో నాకు తెలిసి వాస్తవం లేదు. వైఎస్ఆర్సీపీ మంత్రులు కూడా చెప్పారు, మొత్తం సత్యనారాయణ గారు కూడా చెప్పారు రాజధాని మారుస్తానని నేను అనలేదు అని చెప్పి క్లారిఫికేషన్ ఇచ్చారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంతకుముందు ఎన్నికల సభల్లో కానీ ఎప్పుడు కూడా రాజధాని మారుస్తామని చెప్పలేదు. ఇంకొక విషయం, రాజధాని విషయంలో వైఎస్ఆర్సీపీ అసెంబ్లీలో కూడా అమరావతిని సపోర్ట్ చేస్తూ మాట్లాడింది. కాబట్టి ఏదైనా ఒక ప్రధాన నిర్ణయం రాకుండా ఊరికే స్పెక్యులేషన్స్ మీద మనం మాట్లాడితే అది కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారాలని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చేశారో మనకి 2014లో నూజివీడులో రాజధాని వస్తుంది, అక్కడ రాజధాని వస్తుందని చెప్పేసి అక్కడున్నటువంటి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారులకి లబ్ధి చేకూర్చేలా చేశారో అటువంటి పరిస్థితిని మళ్ళీ క్రియేట్ చేయొద్దని చెప్పేసి మేము వీళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదైనా ఒక విధానపరమైనటువంటి ప్రకటన ఉంటే దాన్ని కూలంకషంగా చర్చించి దాని లాభ నష్టాలని ప్రజల ముందు ఉంచి ఆ నిర్ణయాన్ని చెప్పాలి తప్ప ఈ రకంగా ఒక ప్రచారం చేసుకుంటూ ఏవో కొన్ని ఫీలర్స్ వదిలి రియల్ ఎస్టేట్ వాళ్ళకి లాభం చేసేటట్టు చేయొద్దని చెప్పేసి మేము అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం.